వై యు నాట్ ప్లేయింగ్ అ టోర్నమెంట్ గైస్. ఇప్పుడు చెప్తా ఓకే, మీరు మీ ఏరియాలో నార్మల్గా మీకు చిన్నప్పటి నుంచి మీ ఏరియాలో ఒక అమ్మాయి ఉంటుంది ఓకే, ప్రతి ఒక్కరు ఏరియాలో ఉంటుంది అమ్మాయి, ఆ ఏరియా మొత్తం వాళ్ళ అమ్మాయి సూపర్ ఉంటుంది, ఆ ఏరియా మొత్తం వాళ్ళ అబ్బాయిలందరూ ఆ అమ్మాయినే ట్రై చేస్తుంటారు, కానీ అమ్మాయి ఊరికి పడదు. సో టోర్నమెంట్ కూడా అంటే చాలామంది ట్రై చేసేది మనం ఎప్పుడు ట్రై చేయకూడదు గైస్, అట్లా అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ నేను స్ట్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు స్ట్రీమర్స్ చాలా తక్కువ మంది, ఒకటి ఇద్దరు అంతే ఉండేది నేను స్ట్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు, అప్పట్లో తెలుగు గేమ్ అనే ఛానల్ లేదనమాట. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ నేను 2024లో స్ట్రీమ్ పెట్టాలని చెప్పేసి నేను దిగింటే నేను చేయకుంటుంటే స్ట్రీమ్ ఓకే. సో ఎందుకంటే అట్లా, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కువ కాంపిటీషన్ ఉండేదాన్ని నేను ఎప్పుడు పట్టుకుందాన్ని నేను. సో మీరు కూడా ఫాలో కండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఇది, టైం వేస్ట్ కాదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు మా నాన్న బాగా డబ్బులున్నాయి, మా అమ్మ బాగా డబ్బులున్నాయని చెప్తే కానీ వాళ్ళు బ్యాకప్ ఉంటే మీరు దిగండి, దిగి కూర్చోండి, అదని తప్పలేదు. కానీ నాకు అట్లేదు, ఇప్పుడు నేను స్ట్రీమ్ చేయకుంటే అంత బ్యాకప్ లేదు బ్రో. సపోజ్ మా అన్న అంటే ఇప్పుడు నన్ను ఎంతకాలం పూజిస్తాడు బ్రో, దాదాపు నాకు ఈ యూట్యూబ్ నుంచి మనీ రాకపోయినప్పుడు కానీ ఏదైనా కానీ ప్రతి దానిలో నాకు కంప్యూటర్ కొని ఇచ్చి అన్ని నాకు హెల్ప్ చేసిన లైఫ్ లాంగ్ అంటే హెల్ప్ చేయాలంటే కానీ కష్టం కదా వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళ కొడుకులు పుట్టినారు, కూతురు పుట్టినారు, వాళ్ళకి కూడా ఉంటుంది కదా అట్లా. సో ఎప్పుడైనా టోర్నమెంట్ దిగేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి ఓకే, మీకు ఒక సోర్స్ చూసుకోండి. సపోజ్ కొంతమందికి పొలాలు ఉంటాయి, కొంతమందికి బిజినెస్ ఉంటాయి, వాళ్ళు దిగండి, ప్రాబ్లం ఉండదు. కానీ సో యువర్ స్టూడెంట్స్, మీ ఇంట్లో మిడిల్ క్లాస్ పీపుల్స్ టోర్నమెంట్కి దిగకండి ఓకే, సెకండరీగా పెట్టుకోండి వాటి తలవైతే ఇది అన్నట్లు. ఇట్స్ ఫస్ట్ టోర్నమెంట్ అనేది చాలా టైప్స్ ఉంటాయి గైస్, ఏంటంటే మీరు ఓన్గా మీ స్క్వాడ్తో వెళ్ళడం కానీ, అండ్ మీకు మంచి స్పాన్సర్ దొరికినా అనుకోండి అది కూడా ఒక పెద్ద లక్ అనమాట, పెద్ద టాస్క్ అది ఫస్ట్ స్పాన్సర్ దొరకడం అనేది. సో దానిలో కూడా మైనస్ పాయింట్స్ ఉంటాయి గైస్, ఏంటంటే మీకు వాళ్ళు చెప్పిన గైడెన్స్ రూల్స్ పాటించాలి మీరు ఫస్ట్, సెకండ్ వచ్చేసరికి మీ టోర్నమెంట్ కొట్టమని ఉండదు కదా అది మొత్తం రావు. సో దీంట్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఓకే, సో అవి కూడా మీరు ఫాలో కావాల్సి వస్తుంది. సో అది మనం కరెక్ట్గా తెలుసుకొని మీరు ఏదంటే ట్రై చేసుకోవచ్చు, అండ్ నాకు అంత వద్దనుకొని నేను వదిలేసుకున్నా. సార్ కూడా చచ్చిపోకుండా 20 కిల్స్ డిన్నర్ టాటా బాయ్ బాయ్ అనాలి. ఆ బాక్స్ దగ్గర దిగు, నేను ఈ బాక్స్ దగ్గర దిగుతాను. చచ్చిపోతాను రా రాంబాబు, రాంబాబు, రాంబాబు ప్లీజ్ హెల్ప్ మీ, కవర్ మీ, కవర్ చేయడం కొంచెం. గోడ పెట్టాడు మా క్రేజీ బతిన దొబ్బినాడు చేత నా కొడుకు. అయిపోయాడు ఫుల్ కొట్టినాడు అందరు, నాలుగు నాలుగు పిల్లలు వచ్చినాయి రాలేదు, నాకు హెల్మెట్ లేదు. కొద్ది ఫుల్ కిల్ చేసావు ఇలాని రమేష్, నా దగ్గర నా దగ్గర నేడేసా కొంచెం వద్దు ఉండు ఉండు వస్తాం వస్తా వస్తాం. నేడేసిన వాడు చూసుకో లోపల నాడే ఎవడనా ఏమున్నాడు ఓకే సూపర్ బట్ ఫుల్ చేసావని ఒక నాకు అడిగి నాకు అంత కొట్టి ముగ్గురే ఉండేది పలా లైట్ అయిపోయినారు ఇక్కడ వచ్చిర్రు వచ్చిర్రు వీతలకు వస్తారు కదా వాళ్ళు. దాదా వచ్చినారు
కింద ఎడ్డు ఇచ్చిన అబే బాల్కనీనా సరే కింద చూడు కింద చూడు కింద చూడు ఎడ్డు ఇంగిన సుల్లిగాడు మాజీతో కొట్నా ఇద్దర్ని పోయింది గేమ్ పోయింది ఇద్దర్ని కొట్నా చీబే బాల్కనీ దూపుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు తువేంది బాచా ఎందుకు డామేజ్ పడుతున్నారు హెల్త్ చూస్తుంది నువ్వు ఉండు ముగ్గురు ఉన్నారు ఇద్దరిని కదా కొట్టింది మొల్టే సన్ ఇక్కడ ఇక్కడ జాను జాను ఇక్కడ ఓకే ఓకే వెయిట్ చేయాలి ఉండలే నాకు పడలే నాకు పడలే ఇద్దరు కింద దూకడు నేను తీసుకుంటా ఎస్ పోతాంటే చెప్పు వస్తా నేను నేను తీసుకుంటా చివరికి ఉన్నాడు రా చివరికి అక్కడ కొంచెం నీడ్ చేస్తున్నాను పడింది నాకు చూసుకోలే ఇంకో మాలి మాలి కాదు ఇది కొన్ని నీడ్స్ ఇస్తా తీసుకో నైస్ రా కన్నా ఓకే ఎక్సలెంట్ నైస్ గైస్ ఓకే ఇన్ ది చాట్ రమేష్ ని ముందు నా హౌస్ దగ్గర ఒకడు ఉన్నాడు పెట్టేది సరిపోయింది రాయ్ దగ్గర ఉన్నాడు చెట్టాని దగ్గర కూడా ఉన్నాడు ఇక్కడ చెట్టు దగ్గర కూడా ఉన్నాడు ఆ వెనక మళ్ళీ చెట్టు ఈ సౌండ్ పని చేయట్లే వద్దు వద్దు వెళ్ళిపోదాం పద నైస్ టైం 15 సెకండ్స్ వచ్చేస్తున్నా ఇక్కడ వెహికల్ ఉంది గుర్రం వస్తుంది లెఫ్ట్ లో నార్త్ వెస్ట్ దొని వాడు ఆగిండు నన్ను కొట్టడానికి ఆగినవాడు నేను కొడతాను జనవాడు చూసుకో ఏడాడు ఎక్కడి నుంచి కొడుతున్నాడు ఉల్ఫ్ వేసుకో రాని 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 ఆడుకుందాం ఆగిందా
నా ముందుకు వచ్చి అరే నాకేం తెలుసు వాడు నా ముందు 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 వచ్చి రష్ కొడుతున్నాడు.